ना पेर सतीश बाबू चांग्रामड़ मूवी की डायरेक्टर ने ना प्रोड्यूसर्स वे कावेरी ट्रावल्स प्रेजेंस कावेरी मीडिया एमपी नायडू गारिनि चाला मंदि अडिगारु जानग्रामड़ अने सिनिमा पात सिनिमा नागार्जुन सूपर डूपर हिट सिनिमा उंदि सेम आ टाइटिल मीरु एंदुकु पेट्टारनि యాజ్ డిస్ కథకి యాప్ట్ అవుతుందండి. చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆ పేరుకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా అంతే అందంగా తీసామని మీకు తెలుస్తుంది. సెకండ్ వచ్చి కథపరంగా చెప్పాలంటే ప్యూర్లీ లవ్ స్టోరీ అండి. ఎలాంటి లవ్ స్టోరీ అంటే హీరో వచ్చి హీరోయిన్ ప్రపోజ్ చేయడం అనేది కామన్గా రెగ్యులర్గా నేను ఇష్టపడుతున్నాను నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ సోన్సో సోన్సో అని చెప్తాం. కానీ ఇందులో కథానాయకుడు కథానాయకి ఎలా చెప్తారంటే నా మనసుకి మాటలు వస్తే పలికే తొలి మాట ఇవంటే నాకు ఇష్టం. సో సంభాషణలు కూడా కొత్తగా ఉంటాయి, ప్రతిదీ ఆకట్టుకునేలా ఉంటాయి. థియేటర్లో చూసిన ఏ ప్రేక్షకులకైనా సరే ఒకసారి తనను తను అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది. సో కంపల్సరీ ఇది అందరికీ నచ్చుతుంది. అలాగే నచ్చాలండి జానకిరాముడు మన నేటివిటీకి తగ్గ పేరండి. సో అలాగే జానకి క్యారెక్టర్ కోసం మన నేటివిటీకి సంబంధించిన అమ్మాయిని కోసం వెతకడం కోసం చాలా తిరిగాం. అలా తిరుగుతున్న టైంలో ఇప్పుడు మేము చేస్తున్న అమ్మాయి అర్ధనారి సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. ఆ డైరెక్టర్కి తెలిసి ఒకసారి మా సినిమా హీరోయిన్ని చూడు నేను నేటివిటీకి బాగుండొచ్చు అనిపిస్తుందని చెప్తే ప్రసాద్ లాబ్కి ఎడిటింగ్ షూట్లో రష్లో చూస్తే అమ్మాయి పర్ఫెక్ట్గా యాక్ట్ అవుతుందని తెలిసి వచ్చి అమ్మాయిని చూసాము, రష్ చూసాము. యాజ్ డీజ్ ఎలాగైతే ఉందో మన తెలుగు అమ్మాయిలాగా మన ఇంట్లో పిల్లలాగా చేసింది. సూపర్ పెర్ఫార్మెన్స్, సూపర్ ఆర్టిస్ట్. ఆ క్యారెక్టర్కి ఆ పేరుకి ఆ జానికి అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చిందండి. అలాగే రాముడు నవీన్ సంజయ్ ఆడిషన్లో సెలెక్ట్ చేశాము. సెలెక్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ కొత్త అబ్బాయి కథకి చేయగలరా అన్నారు. కానీ యాజ్ డిజ్ అబ్బాయి కూడా తన క్యారెక్టర్కి జీవం పోసాడు. అది మీకు రేపు సినిమాలో తెలుస్తుంది. సో మ్యూజిక్ వచ్చి మా సినిమాలో 6 పాటలు ఉంటాయండి, 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్లో 4 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అండి. ఈరోజు చాలామంది ఫోన్ చేసి చిన్న సినిమాకి బెస్ట్ ఆల్బమ్ వచ్చింది, ఈ మధ్యకాలంలో ఆడియో ఎంత బాగా అన్నది లేదు అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. అప్పుడు మేము పడ్డ స్ట్రగుల్ కూడా మర్చిపోయాం అలాంటి కాంప్లిమెంట్ వస్తున్నప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి గిఫ్ట్ అని ఎలియాస్, ఇతను కొత్త అబ్బాయి. కొత్త అబ్బాయి ఎలా చేస్తాడు ఏంటి మరి మ్యూజిక్ అవుట్పుట్ ఎలా ఉంటుందని చూస్తే పాటలు విన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్తున్నారు అది కొత్త అబ్బాయిలా లేదు, ఒక మనీష్ శర్మ గారు కిరవాణ్ గారు ఇచ్చే ఆల్బమ్లా ఉంది. అది గుడ్ కాంప్లిమెంట్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత కెమెరామెన్ అనిత్ అండి. కెమెరామెన్ అనిత్ ఎలా అంటే మా ఊరు లొకేషన్ షూట్ చేస్తున్నప్పుడు ఇది ఒక అందమైన పల్లెటూరులో షూట్ చేయాలండి కథ ప్రకారం. పల్లెటూరు అనేసరికి ఆ గ్రీనరీ అది కావాలి. ప్రొడ్యూసర్ మేము ఆలోచిస్తే చాలామంది బెంగళూరు దగ్గర ఇక్కడ ఊటీ కొడైకెళ్ళి సోన్స్ ఆ లొకేషన్స్ బాగుంటాయి మన ఆంధ్రాలో అంతగా ఏముంటాయని చెప్తే తీసుకెళ్ళి ఒక వెస్ట్ గోదావరి పాలకొల దగ్గర పండితులని గ్రామంలో షూటింగ్ చేసామండి. ఆ లొకేషన్స్ మామూలుగా చూస్తే మామూలుగా అనిపిస్తాయి. కెమెరామెన్ మేము వెళ్ళినప్పుడు షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా అందరూ మా ఊరు కూడా ఇక్కడ షూటింగ్ ఏంటి మన ఊర్లో ఏముంది అనే ఫీలింగ్లో క్రియేట్ అయ్యారు. కానీ కెమెరామెన్ అనిత్ వాటిని కెమెరాలో బంధించిన విధానం ఈరోజు ఆ ట్రైలర్ కానీ ట్రేజర్ కానీ ఆడియో కానీ మన సినిమా అవుట్పుట్ కానీ చూస్తుంటే నెంబర్ 1 ఫోటోగ్రఫీకి గుడ్ నేమ్ వచ్చిందండి. సో ఇలా ప్రతి టెక్నీషియన్ ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు ఎవ్రీ టెక్నీషియన్ దీన్ని టీమ్ వర్క్ అని చేసాం. సో ఈ నెల 16 డిసెంబర్ 16 శుక్రవారం నాడు రిలీజ్ అవుతుంది. సో మీరు కూడా ఇప్పుడు వరకు వచ్చిన కాంప్లిమెంట్ చూసి ఆడియన్స్ కూడా జడ్జ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గిఫ్టన్ ఎలియాస్. జానకి రాముడు అనే మూవీకి మ్యూజిక్ డైరెక్షన్తో ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇది. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ 3 పీపుల్ అండి. కుమార్ గారు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ రెఫర్డ్ మీ టు సతీష్ గారు, మా డైరెక్టర్ సార్. సెకండ్, మా డైరెక్టర్ సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా నాయుడు గారు. కావేరీ ట్రావెల్స్ అంత పెద్ద సంస్థకి అధినేత అయ్యండి. నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు సార్ నాకు ఒకటే మాట చెప్పారు, గిఫ్టన్ నన్ను సొంత నాన్నలాగా అనుకో, అసలు దేని గురించి కాంప్రమైజ్ అవ్వకండి. దో ఇట్ ఈస్ అ ఫస్ట్ ఫిలిం, మా కావేరీ బ్యానర్లో ఇది ఫస్ట్ ఫిలిం. సో దీంట్లో మాకు బెస్ట్ పాసిబుల్ ఇవ్వండి, నాకు నెక్స్ట్ నుంచి యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నారు. సో అంత మంచి ప్రొడ్యూసర్ దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ అబౌట్ ది ఆడియో. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ద ఫిలిం అండ్ ది ఆడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నేను నీమీ మౌర్యాని. నా సెకండ్ మూవీ జానకిరాముడు వస్తుంది. దానిలో నా క్యారెక్టర్ వచ్చి ట్రెడిషనల్ అమ్మాయి క్యారెక్టర్, విలేజ్ గర్ల్ క్యారెక్టర్. ఈ మూవీలో డైలాగ్స్, సీన్స్ చాలా బాగుంటాయి. ఎలా 90 మూవీస్లో
ఎలా ఉంటాయి డైలాగ్స్, ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంటాయి. అలా ఉంది నా మూవీలో డైలాగ్స్ మొత్తం. సీనరీస్ కూడా అలాగే ఉంది. ఎప్పుడైనా పీపుల్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి ఎలా ఉండాలంటే కన్నులకి కలర్ కలర్ కనపడాలి. అలా ఉంది సినిమాటోగ్రఫీ. మళ్ళీ ఫర్ ఇయర్ ఆల్సో దే షుడ్ ఇయర్ మంచి డైలాగ్స్, ఆ డైలాగ్స్ వెళ్ళి హార్ట్ టచ్ అవ్వాలి. ఈ మూవీలో డైలాగ్స్ కూడా అలాగే ఉంది. తర్వాత మా డిఓపి వచ్చి అనీత్ సార్. యాక్చువల్లీ ఫస్ట్ మేము ఒక డిఓపిని సెలెక్ట్ చేసుకున్నాం, కానీ కొంచెం ఇబ్బంది అయ్యి చేంజ్ చేసుకొని అనీత్ సార్ వచ్చారు. ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ సెట్. చాలా ఫన్ ఉండింది సెట్లో, మొత్తం సెట్లో చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత సతీష్ సార్, సతీష్ సార్ సెట్లో చాలా స్ట్రిక్ట్, ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఏ సీన్ కావాలంటే ఆ సీన్ కావాలి. సార్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఎలా చెప్పారో లాస్ట్ ఎండింగ్ మా మూవీ అవుట్పుట్ కూడా అలాగే ఉండింది. అండ్ ఎంపీ నాయుడు సార్ మా ప్రొడ్యూసర్ గారు, సార్ ఎప్పుడు కూడా సెట్కు వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అని ఎప్పుడు అనలేదు. సార్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మా కావేరీ మీడియా వాళ్ళ నుంచి ఫస్ట్ మూవీ మంచిగా రావాలి, ఎలా ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలా ఉండాలి అనుకున్నారు. సో ఇప్పుడు సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత మా కో యాక్టర్ నవీన్ సంజయ్, హీ వాజ్ వెరీ సైలెంట్ పర్సన్ అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో ఇన్ అవర్ మూవీ, ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ విత్ దెమ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ది మూవీ. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.